నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెడ్డి రాజుల పౌరుషం వైభవానికి ప్రతీకగా ఉన్న కొండవీడు కోటను ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం హామీ ఇచ్చిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత. అవినీతిని వెలికి తీయండని సవాళ్లు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు కోర్టులో స్టేలు తెచ్చుకొని ఎందుకు పారిపోతున్నాడు ప్రశ్నించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆలయాలపై తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది ధ్వజమెత్తిన ఎమ్మెల్యే మేరుగా నాగార్జున. కాజా టోల్ ప్లాజా వద్ద నకిలీ పోలీసుల హల్చల్ ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన టాటా యాస్ వాహన డ్రైవర్ నుంచి మోసం చేసి 149,000 రూపాయలు దోపిడీ మరో ప్రయాణికుడి నుంచి 40,000 రూపాయలు దోపిడీ. రెడ్డిరాజుల పౌరుషం వైభవానికి ప్రతీకగా ఉన్న కొండవీడు కోటను ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. స్థిరమైన వారసత్వ సంపదను సంరక్షించుకునేందుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక రామన్నపేటలోని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ కార్యాలయంలో కొండవీడు అభివృద్ధి సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండవీడు హెరిటేజ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఏపీ మధ్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి నిమిషం పాటు మౌనం వహించి సంతాపం వెలిపించారు. ఈ సందర్భంగా కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి సమర్పణలో తెలుగు అధ్యాపకులు డాక్టర్ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వం చేసిన కొండవీడు చరిత్ర వ్యాసాలు సంకలన గ్రంథాన్ని హోంమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మన ఆంధ్రప్రదేశ్లో చాలా చారిత్రాత్మక ప్రదేశాలు అదేవిధంగా పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. మరి ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి రెడ్డిరాజులు ఈ ప్రాంతం నుండి ప్రాంతానికి అదృష్టంగా చెప్తు చాలా కోటలో చూడదగినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రఖ్యాతమైనటువంటి కవులు కళాకారులు ఈ ప్రాంతం నుండి రావడం మరి మనకు ఎర్రప్రగడ గారు కూడా ఇక్కడ ఉండడం అన్నది చాలా అదృష్టం. కవి శ్రీనాథులు ఇక్కడ నుండే ఉండడం అన్నది కూడా చాలా గొప్ప విషయం. మరి ఈ ప్రాంతాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇంకా కూడా మనం ఏ విధంగా ఈ పర్యాటక ప్రదేశాన్ని తీర్చిదిద్దుకోవాలి అన్నది మనం ఆలోచించాలి. త్వరలో మరి ఆ కోట చాలా గొప్పగా అభివృద్ధి చెంది మరి అనేక మంది వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించాలి అనేటువంటి ఒక ఆకాంక్ష వచ్చేలాగా దాన్ని చక్కగా అభివృద్ధి పరుస్తారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. మరి మీ అందరి సహాయ సహకారాలతో ఆ కోట ఎంతో అభివృద్ధి చెంది చాలా ఆంధ్రప్రదేశ్లోనే ఒక చక్కని పర్యాటక ప్రాంతంగా ప్రతి ఒక్కరూ వెళ్ళి మేము ఒకసారన్నా కొండవీటి కోటను చూడాలి అనుకునే విధంగా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ దానికి కావాల్సినటువంటి నా సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందిస్తానని తెలియజేస్తూ. నాగార్జున సాగర్ 20 గేట్లు 10 అడుగుల మేర ఎత్తడంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కృష్ణానది పరివాహక ప్రాంతమైన రామాపురం గ్రామ శివారులో సుమారు 100 ఎకరాలు నీట మునిగాయి. చేపల కాలనీలోకి వరద నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు చేపల కాలనీలో నివాసముంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గత ఏడాది కూడా ఇదే విధంగా వర్షాలకు పంటలు నీట మునిగాయని ఆందోళన చెందుతున్నారు. Come on.
ప్రజెంట్ ఈరోజు మనకి ఈ కృష్ణానది ఒడ్డినటువంటి దగ్గర దగ్గర 50 నుంచి 90 ఎకరాల దాకా ఈ కిస్త నీటికి మునిగిపోతుంది. పత్తి అయితే మిర్చి అయితే రైతులు చాలా ఈ పులిచింతల ముంపు నుంచి పైనుంచి వచ్చే నీళ్ళ వాళ్ళ ఉధృతికి ఆ రోజు వాళ్ళు ముంపు ఉండదని చెప్పారు. కానీ ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గర 100 ఎకరాల నుంచి 150 ఎకరాలు ప్లస్ ఇక్కడ ఉన్న పల్లెకారుల కాలనీ మొత్తం ఏటా మునిగిపోతూనే ఉంది. కాబట్టి ఆఫీసర్లు ప్లస్ గవర్నమెంట్ కూడా స్పందించి ఈ రైతులకి జరిగేటువంటి నష్టాన్ని పులిసింతల ముంపు కింద గుర్తించైనా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ అధికారులు కానీ పైన ఈ నష్టపరిహారాన్ని తప్పకుండా రైతులకి అట్లానే పల్లెకారులకు కూడా నష్టపరిహారాన్ని అందించాలని కోరుతున్నాం. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు సమీపంలోని సత్యమ్మ తల్లి అమ్మవారి గుడి ప్రాంతం వరదమయంగా మారింది. ఈ గ్రామానికి ప్రతిరోజు తమ మొక్కులు తీర్చుకునేందుకు వందలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అవస్థలు తప్పడం లేదని పలువురు భక్తులు పేర్కొంటున్నారు. భక్తుల సౌకర్యార్థం తారు రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి టీవీల స్టాండ్ లోడుతో తిరిగి వెళ్తున్న టాటా ఎస్ వాహనాన్ని కాజా టోల్గేట్ వద్ద నకిలీ పోలీసులు అడ్డగించారు. తనిఖీలు చేయాలని వాహనాన్ని ఆపి డ్రైవర్ వద్ద ఉన్న బ్యాగును తీసుకున్నారు. ఈ సొమ్ము ఎక్కడిదని టాటా ఎస్ వాహన డ్రైవర్ను ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్కు రావాలని బ్యాగ్ తీసుకుని ఉడాయించారు. తమకు జరిగిన మోసాన్ని గుర్తించిన టాటా ఎస్ వాహన డ్రైవర్ హైవే పెట్రోలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివరాలు సేకరించేందుకు మంగళగిరి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ ఎదురు భోజనం చేయడానికి ఆగి ఉన్న ఓ ట్రాలీ యజమాని దగ్గర నుంచి పోలీసుల మనీ చెప్పి అతని బ్యాగులో ఉన్న 40,000 రూపాయల నగదు గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ రెండు కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండిలో చెక్ చేయాలని చెక్ చేసి బ్యాగ్ తీసుకుని రాయించాడు. 105,000 నుంచి 110,000 కరెక్ట్గా చెప్పలేదు. పోయాడు వచ్చి బండి ఇక్కడ ఆపకూడదు, యూనివర్సిటీ ప్రాంగణము ఎందుకు ఆపలేమని అడిగాడు. లేదు సార్ వెళ్ళిపోతున్నామని చెప్పాను. లేదు బండి చెక్ చేయాలి, మంచి మందు తీసుకొస్తుంది బండ్లలో, బండి చెక్ చేయాలని ఏం లేదు చూసుకోమని చెప్పాను. అన్నీ చూశాడు. బ్యాగ్ పట్టుకుపోతే బ్యాగులు కావాలంటే బాటిల్ ఉంటే కనిపిస్తూ ఒత్తుకోని చెప్పాను. పేరు చూడాల్సిందని చెప్పి మొత్తం చూసి పట్టలు చూసిన డబ్బులు కనిపిస్తున్నా. మళ్ళీ నేను బండి నేను ఎస్ఐ గారు అనుకున్నాను రమ్మను. బండి స్టీరింగ్ కార్డు నేను ఫస్ట్ ఈ పక్కన స్టీరింగ్ కార్డుకి వచ్చి కూర్చొని పోదాం పని చెప్పి మళ్ళీ బ్యాగ్ చెక్ చేసి చేసినప్పుడు రెండోసారి చూసినప్పుడు క్యాష్ కనపడింది. ఎంత ఉన్నాయని ఎంత ఉంటే మీకు ఎందుకంటే ఇందాక లేవని చెప్పిన కదా ఉన్నాయన్న మోసం కదా ఇది, దీనికి బిల్స్ అయ్యి ఉన్నాయా లేవా నేను చూడాలి అని చెప్పి అన్న మాటల్లో టక్కని తినేసి లాగేసి బండి ముందు బైక్ పెట్టాడు. క్యాష్ కేసు వెళ్ళిపోయాడు. నేను వెనక్కి కొంచెం సేపు వెళ్ళా, కానీ పక్కకు పోయినా కనిపించలేదు. నేను విల్లాస్ దగ్గర వెళ్ళి వెనక్కి వచ్చి టోల్ గేట్ కాడికి వచ్చి కంప్లైంట్ చేశాను. మనిషిని కూడా అంత గుర్తు గుర్తుపట్టాలంటే సాధిస్తే మాస్క్ కూడా పెట్టుకున్నట్టుంది, నన్ను కూడా మాస్క్ పెట్టుకోమని చెప్పాడు. గుంటూరు జిల్లా అమరావతి పోలీస్ స్టేషన్ను నాడు నేడు కార్యక్రమం ద్వారా పోలీస్ స్టేషన్ను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించారు. నూతన హంగులతో నగరాలలోని పోలీస్ స్టేషన్కు ఏమాత్రం తగ్గకుండా పోలీస్ స్టేషన్ను ఆధునీకరించారు. స్టేషన్లో ఫిర్యాదుకు వచ్చిన ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. అమరావతి ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసులు అంటూ పోలీస్ స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దారు. పోలీస్ స్టేషన్ ఆధునీకరణ సహాయ సహకారాలు అందించిన దాతలకు సన్మాన కార్యక్రమం ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ శ్రీనివాసరెడ్డి మరియు ఎంఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. నాడు నేడు అంటూ పోలీస్ స్టేషన్లో జరిగిన అభివృద్ధి పనులకు చూసే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నేను అంతకుముందు ఎలా ఉందో చూసాను. నేను అంతకుముందు కూడా ఇక్కడ పుష్కరాలకి ఇప్పుడు రూపురేఖలు మారి అంటే
వస్తే అక్కడ కూర్చోడానికి కానీ వాళ్ళు వెయిట్ చేయడానికి, తర్వాత వస్తే మంచినీళ్ళు కానీ ఇతర టాయిలెట్కి వెళ్ళాలంటే ఫెసిలిటీస్ కానీ ఇవి ఆయన ఈ లోపాలు కనిపించాయి. దాని మీద సారు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. వేరే అంటే ఆ నిర్ణయం తీసుకోవాలంటే కొంచెం గట్స్ కావాలి. గట్స్ ఎందుకంటారంటే ప్రభుత్వం నుంచి ఫండ్స్ లేకుండా జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషను రూపురేఖలు మార్చాలి, ఈ ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్తే దాని మీద ఈ చాలా ఎలిగేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.